హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. అండ్ యా, నాకు రీసెంట్ 2-3 డేస్ లో నాకు చాలా అంటే చాలా డిఎంస్ మెసేజెస్ ఇన్స్టాతో పాటు అన్ని సోషల్ మీడియా పేజెస్ లో వచ్చింది. అండ్ ఐ ఫీల్ వెరీ సారీ. వేరే రీజన్ ఏం లేదు. ఐ ఎందుకు అంటే ఐ హ్యాడ్ టు లీవ్ గృహలక్ష్మి అండ్ అభిషేకం. గృహలక్ష్మి ఒకటే కాదు, నేను అభిషేకం కూడా. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్. ఐ వాజ్ యాక్చువల్లీ స్కేర్డ్ ఆఫ్ దిస్ కోవిడ్ అన్నమాట. యునో 2020లో వచ్చిన కోవిడ్ అఫ్ కోర్స్ అప్పుడు కూడా డేంజరస్ గానే ఉంది, బట్ కొంచెం ధైర్యం చేసి చేయగలిగాను. బట్ ఈసారి ఈ సిచ్యువేషన్స్ లో చేయడానికి భయంతోనే మానేయాల్సి వచ్చింది. అండ్ ఎస్పెషలీ ఆన్ షాట్ లో మాస్క్ తీసి చేయాలి అంటే ఇట్స్ వెరీ స్కేరీ. సో దానివల్ల మానేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. మీ ప్రతి ఒక్క మెసేజ్, కమెంట్ అన్ని చదువుతూ ఉన్నాను నేను. యాక్చువల్గా యూనో మీరు ఎంత కన్సర్న్ చూపిస్తున్నారో నాకు ఇంకా దానికంటే 100 టైమ్స్ ఎక్కువ కన్సర్న్ ఉండింది. ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా ఈ పొజిషన్ వరకు రావడం అండ్ ఇంత మంచి ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడం అండ్ ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి సడన్ గా అలా వదిలేయడం అంటే ఇట్స్ రియల్లీ హార్డ్, పెయిన్ఫుల్. అండ్ నేను కొన్ని డేస్ పట్టింది అందులోంచి బయటకు రావడానికి. బట్ కోవిడ్ వల్ల ఐ హ్యాడ్ టు లీవ్ అన్నమాట. అయినా మిమ్మల్ని నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఇట్ మే బి ఇన్స్టా ఆర్ ఫేస్బుక్, ఎప్పుడు వీడియోస్ కానీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నా అల్టిమేట్ ఎయిమ్ వచ్చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. సో మీరు మర్చిపోకుండా నన్ను ఫాలో అవ్వండి అండ్ నా పోస్ట్ ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. అండ్ సూన్ కోవిడ్ అవ్వగానే చాలా కొన్ని మంత్స్ లో నేను మీ ముందుకి ఆన్ స్క్రీన్ లో వచ్చేస్తాను, ఐ స్వేర్ ఫర్ ష్యూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ ప్లీజ్ గైస్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.